माजी मुख्यमंत्री नंदमूरी तारक रामाराव गारी वंदव जयंती सदर्भंगा रामचंद्रापुरम भारती नगर डिविजन कृष्ण गौड़ आध्वर्यंलो मुख्य अतिथि उम्मडी मेदक जिला उपाध्यक्ष बीसी संक्षेम संघं जिला अध्यक्ष करिके सत्यनारायण यादव विचे आयन चित्रपटा की पूलमाल वेसी निवाळर्पिंचारु अनंतरं अन्नदान कार्यक्रम निर्वहिंचारु अनंतरं करिके सत्यनारायण आध्वर्यंलो ईएसआई आस्पत्रिलो पेशेंट्लकु पंडलु मज्जिग पंपिणी चेशारु అనంతరం కరికే సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత తెలుగు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్రంలో మద్యం నిషేధం లాంటివి అనేక పథకాలు తెచ్చి తెలుగు రాష్ట్రం కోసం ఒక గుర్తింపుగా ఎన్నో సేవలు చేశారు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీని తెలుగు రాష్ట్రాల్లో నిలిపిన ఘనత ఒక ఎన్టీఆర్ గారికి దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణగౌడ్ వీరభద్రరావు నజీర్ హరీష్ ప్రసాద్ నరసింహ రషీద్ షరీఫ్ గణేష్ నరసిములు రామదాస్ టీడీపీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు जिला बीजे संक्षेम अध्यक्ष उपाध्यक्ष तुम इक ईएसआई आर्सीपुरम पेशेंट्स की फलमलु फ्रूट्स अंड मज्जिग इच्छा एनटीआर जयंती सदर्भंग इच्छा सो इत चला हर्षणीय अंशम अंड अप्रिशिएट थैंक यू सो मच थैंक यू सो मच మన సర్గేయ నందమూరి తారక రామారావు గారి యొక్క 100 సంవత్సరాల జయంతి దిగ్గుజయంగా మన ఎల్ఏజి భారతీనగర్ సెంటర్ బస్ స్టాండ్ లోపట మరి వీరభద్రరావు గారు అశోక్ గారు కృష్ణ గారు అదే విధంగా చాలా మంది పెద్దలు ఉన్నారు వినోద్ గారు ఇంకా శంకర్ గారు అదే విధంగా చారి గారు మరి ప్రసాద్ గారు ఇంకా చలపతి గారు వీళ్ళందరూ కూడా పెద్దలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు అన్నగారు పెట్టిన పార్టీ అన్నగారు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ రోజు నిజంగా బడుగు బలహీన వర్గాలు ఏదైతే అంటరానితనము చూపించుకుంటూ అప్పటిలో మరి చాలా మంది అనేక రకాలుగా గరీబ్ వాళ్ళను ఇబ్బంది పెట్టి మరి అనేక రకాలుగా ఇబ్బందులు అన్నిటిని కూడా మరి ఆయన యొక్క నెమరేసుకొని మరి ఇతను వారి యొక్క బాధలను ఢిల్లీ లోపల ఉన్నటువంటి పెద్దలకు చెప్పనికి మరి పార్టీ పెట్టక ముందే పోయి అపాయింట్మెంట్ గురించి పోతే ఆయనకు అపాయింట్మెంట్ ఇయ్యలేని పరిస్థితి ఉండి మరి ఆ కోపంతోటే వచ్చేసి అన్నగారు మరి ఏంది నేను ఇంత పెద్ద మరి సినీ యాక్టర్ గా ఉండి మరి ఈ యొక్క దేవుళ్ళను దేవతలను ఎక్కడ చూసిరో తెలియదు కానీ నా వలన ఈ యొక్క ప్రపంచంలో పడ గాని ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి అందరికి కూడా ఖచ్చితంగా నేనంటే ఏంది అనేది ఒక తెలువాలి అనే ఉద్దేశంతోటే అక్కడ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అందరిని పిలుచుకొని మరి ఈ విధంగా నేను పోతే నాకు ఇట్లా అవమానం జరిగింది ఒక తెలుగు వానికి ఈ తెలుగు వానికి జరిగింది కాదు ప్రపంచంలో ఉన్న వారి తెలుగు వాళ్లకు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు అందరూ కూడా అవమానమే అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి మరి అందరి అభిప్రాయం తీసుకొని ఒక పార్టీ జెండాను పెట్టేసి పార్టీని పెట్టి మరి ఈ యొక్క 60 సంవత్సరాల 70 సంవత్సరాల కాలంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీని కుకుటి వేళ్లతో 9 నెలల లోపల ఈ యొక్క పార్టీని మరి ఏ విధంగా మరి భూస్థాపితం చేసిందనేది మొత్తం మన భారతదేశానికి తెలుసు మరి అలాంటి వ్యక్తి ఈ రోజు ఆయన పార్టీ పెట్టేసి ఆయన అడుగుజాడలు నడిపించుకుంటూ మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి మరి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి వారికి సంబంధించిన కుమారుడు లోకేష్ గారు అయితేనేమి అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిరి నరసింహులు గారు అదే విధంగా మరి అక్కడ అచ్చెన్నాయుడు గారి ఈ అద్వర్యం లోపల ఈ రోజు మరి మన దగ్గరికి వచ్చి రామచంద్రాపురం ఈ యొక్క పడంచెరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక 5 బండ్లు మేము మహానాడుకు పోతున్నాం 3 బండ్లు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి